యువత క్రీడలను ఫ్యాషన్ గా కాకుండా కెరీర్ గా మార్చుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోయిన్కుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ వాలీబాల్ పోటీలలో గెలుపొందిన టీమ్స్ కి ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బహుమతులు అందజేశారు. ఏ ఆటలోనైనా గెలుపు ఓటములు సహజమని గెలుపే లక్ష్యంగా చివరి వరకు పోరాడాలని అన్నారు ఎస్పీ. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించిన గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావును ఎస్పీ రాహుల్ హెగ్డే సన్మానించారు. కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ మేరుగు రాయేశం, సెస్ మాజీ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, జడ్పి మాజీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, డాక్టర్ చింతోజు శంకర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అంటే బాగా ఆడుతారు వీళ్ళు కూడా బాగానే పాలు పాలు కావాలి, పాలు కావాలి, ఇంత తీస్తున్నారు కదా మీరు పాలు. ఎస్ సార్, ఓకే ఓకే, ఎవరండి? స్టార్ట్ ఉన్నారు కానీ అదర్ బాయ్ కొంచెం వెనుకదారు నువ్వు. కానీ ఇప్పుడు రాను రాను మొత్తం కనుమరుగయ్యి మొత్తం సెల్ఫోన్లకి అంకితమైనటువంటి సందర్భంలో మరి మన గ్రామీణ క్రీడలు కూడా ముందు వరుసలో ఉండాలంటే మన కాన్స్టిట్యూన్సీలో మన మండలంతో అందులో మన మండలం చాలా వీక్గా ఉన్నది వాస్తవంగా. అదే ఇప్పుడు ఆడిన దాంట్లో చూస్తే వేమవాడ కానీ చెందుర్తి కానీ ఆ పక్కకు చాలా ఎక్కువ ఆడుతూ ఉన్నారు. వాళ్ళు కబడ్డీ కానీ వాలీబాల్ ఏం చూసినా కానీ బాగా ఆడుతూ ఉన్నారు. అదే మన మండలికి వచ్చేసరికి, ముస్తాబాద్ మండలికి వచ్చేసరికి ఎవరు కూడా పోటీలో పాల్గొనడం కూడా లేదు. కాబట్టి దాన్ని ఇక్కడ నుంచి శుభ చేద్దామనే ఉద్దేశం కొద్దీ క్రీడలు మొత్తం మన మండలం నుంచే, మన గ్రామం నుంచే మొదలుగా రామని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి గ్రామీణ క్రీడల గురించి కూడా క్రీడా స్థలాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి తప్పనిసరిగా మీరు కోచ్ తీసుకొని లేకుంటే రోజు ప్రాక్టీస్ చేసినట్టుంటే మీరు కూడా ముందు వరుసలో ఉంటారు. చాలామందికి ఈ క్రీడలతోటి ఉద్యోగాలు కూడా లభించినాయి. కాబట్టి మీరందరూ ఒక చదువుకుంటేనే కాదు క్రీడల గల మంచి ప్రావీణ్యత ఉంటే కూడా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని మన మండలం నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా మండల వైజ్గా ముందుగా టోర్నమెంట్ పెడతామని అనుకుంటున్నాం. తర్వాత జిల్లా వైజ్గా ఎక్కడ పెట్టినా మనం మన మండల మండలం నుంచి పంపించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పాల్గొనాలి. అదేవిధంగా ప్రతి మండలం నుంచి పాల్గొని దీన్ని సభ విజయవంతం చేసినందుకు, క్రీడను విజయవంతం చేసినందుకు మరి ఆడినటువంటి ప్రతి క్రీడాకారునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు ఈ క్రీడా గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చి రమేష్ కానీ మరి అదేవిధంగా మన ఎస్ఐ ముస్తాబా ఎస్ఐ గారు, అదేవిధంగా కానిస్టేబుల్ అందరూ కూడా రోజు ఎత్తి చేస్తే బాగుంటాయని చెప్పి వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా పీఈటీలు కూడా ఆ డిఓ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పీఈటీలు అందరూ కూడా వచ్చి సక్సెస్ చేసినందుకు పీఈటీలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
అదే విధంగా ఈ క్రీడను చూడడానికి ఆసక్తితో వచ్చి ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఇతర పెద్దలందరికీ కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మన మండలం నుంచి ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా జరిగే విధంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఒక స్పోర్ట్స్ మ్యాన్ దగ్గర ఉంటూ ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ కావాలంటే డెఫినెట్లీ స్పోర్ట్స్ ఆడితేనే ఆ పర్సనాలిటీ వస్తుంది. మనకు స్పోర్ట్స్ ఓన్లీ ఇప్పుడు ఏమైంది అంటే ఓన్లీ స్కూల్స్లో ఏంటంటే మ్యాక్సిమం అంటే కాలేజ్ లెవెల్ వరకు అందరూ ఆడుతున్నారు, యూత్ కూడా ఆడుతున్నారు. కాలేజ్ వచ్చినప్పటి నుంచి వేరే వేరే డీవియేషన్స్ వేరే వేరే పనిలో బిజీగా వెళ్తారు, తర్వాత వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారు, స్పోర్ట్స్ అక్కడక్కడే వదిలేస్తారు. సో అలా కాకుండా అనేది ఒక స్పోర్ట్స్ మ్యాన్ దగ్గర ఉంటుంది. ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ కావాలంటే డెఫినెట్లీ స్పోర్ట్స్ ఆడితేనే ఆ పర్సనాలిటీ వస్తుంది. మనకు స్పోర్ట్స్ ఓన్లీ ఇప్పుడు ఏమైంది అంటే ఓన్లీ స్కూల్స్లో ఏంటంటే మ్యాక్సిమం అంటే కాలేజ్ లెవెల్ వరకు అందరూ ఆడుతున్నారు, యూత్ కూడా ఆడుతున్నారు. కాలేజ్ వచ్చినప్పటి నుంచి వేరే వేరే డీవియేషన్స్ వేరే వేరే పనిలో బిజీగా వెళ్తారు, తర్వాత వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారు, స్పోర్ట్స్ అక్కడక్కడే వదిలేస్తారు. సో అలా కాకుండా అందరూ కూడా స్పోర్ట్స్ని ఒక మన డైలీ రూటీన్లో ఒక అలవాట్లాగా మనం చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్లీ మనకు దాని నుంచి బెనిఫిట్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనకు చాలా ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఖోఖో కబడ్డీ ఇలాంటి స్పోర్ట్స్ మనకు గ్రౌండ్ లెవెల్లో స్కూల్ లెవెల్ తర్వాత మనకు చాలా వరకు పార్టిసిపేషన్ తక్కువ ఉంది. దేనికంటే అందరూ ఈ మొబైల్ ఫోన్స్లో గేమ్స్ సోషల్ మీడియా దీంట్లో బిజీగా ఉంటున్నారు. సో అట్లా కాకుండా అది కూడా ఉండాలి, బట్ దాన్ని నెగటివ్గా యూజ్ చేయకుండా మన స్పోర్ట్స్లో మనం అందరూ పార్టిసిపేట్ చేయాలి. అండ్ మనకు జిల్లా స్థాయిలో మన మండల స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. మన జిల్లా లెవెల్లో కూడా ఒక 3 మంత్స్ బ్యాక్ మంత్రి గారు కేటీఆర్ గారు స్పోర్ట్స్ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు చాలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బట్ యూత్ ముందుకు రావాలి. ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి. ఇది మీ మంచి కోసమే చేయడం జరిగింది. సో వేరే యాక్టివిటీతోని స్పోర్ట్స్ కూడా అందరూ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ 1 అవర్ డైలీ చేయాలి. సో దీంతో మీకే బెనిఫిట్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెంట్ లాగా ఉంటుంది. స్పోర్ట్స్లో ఒక కెరియర్ లాగా తీసుకుంటారు, ఒక హాబీ లాగా తీసుకుంటారు. ఈ కెరియర్ లాగా తీసుకోవడం మనకు ఎక్కువ మనం ప్రోత్సహించాలి. కెరియర్ లాగా అంటే ఒక మండల లెవెల్లో పార్టిసిపేట్ చేయడము, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. సో దాంట్లో మనకు ఓన్లీ కొంతమందినే వెళ్తున్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ ఒక కెరియర్ లాగా ఎవరు తీసుకోవట్లేదు, ఒక హాబీ లాగా తీసుకుంటున్నారు, టైం ఉన్నప్పుడు చేస్తున్నారు. సో కెరియర్ లాగా కూడా చాలా మంది తీసుకోవాలి. చాలా మంచి స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, బట్ దానికి ప్రోత్సాహం లేకుండా చాలా మంది వేరే జాబ్స్ కానీ వేరే దాంట్లో డైవర్ట్ అవుతున్నారు.